పంజాబ్ గురించి శ్రీనివాస్ గారు మీ అంచనా ఏంటి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ రైజ్ అనేది థ్రెట్ గా ఎవరుకుంది ఏ జాతీయ పార్టీకి దీని థ్రెట్ గా మనం చూడొచ్చు బీజేపీ కా లేకపోతే కాంగ్రెస్ కా అంటే నేను ఎవరికి థ్రెట్ అనేది నేను దాన్ని అనలైజ్ చేయలేను బట్ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎందుకంటే మా స్టేక్ అక్కడ చాలా తక్కువ ఉంది మేము గతం నుండి మాకున్నటువంటి సైద్ధాంతిక ఏమంటారు దాన్ని భావసారూప్యత కలిగినటువంటి శిరోమణి అకాలీ దళం అంటే మేము ఉన్నాం సేమ్ మహారాష్ట్రలో మేము ఇన్ని సంవత్సరాలు శివసేన అంటే ఉన్నాం అట్లా సేమ్ మేము ఉన్నటువంటి బీజేపీ అక్కడ గతంలో మా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మేము పడిపోయినాం అనుకోండి అప్పుడు మాకు థ్రెట్ అవుతుంది గతంలో మేము అధికారంలో ఉన్నాము బీజేపీ ఓన్గా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కానీ ఈరోజు ఉన్నపళంగా మొత్తం కింద పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్దం పైకి లేచింది అన్నప్పుడు మాకు థ్రెట్ అవుతుంది కానీ మాకు ఉన్నటువంటి నంబరే అక్కడ చాలా తక్కువ ఉన్నదాన్ని మేము కాపాడుకుంటున్నాం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ను బట్టి తెలుస్తూ ఉన్నది గతంలో గెలిచినటువంటి 4 సీట్లు గెలిచినట్టున్నాం ఇప్పుడు అవే 4-5 సీట్లు మేము గెలుస్తాం అనేటువంటిది మాకు ఉన్నటువంటి ట్రెండ్స్ సో దాని ప్రకారం చూసుకున్నప్పుడు మాకు ఏ రకంగా కూడా థ్రెట్ అవ్వదు అది ఒకవేళ థ్రెట్ అవుతే ఒకవేళ థ్రెట్ అవుతే గీతే అది కాంగ్రెస్ పార్టీకి అవ్వాలి ఎందుకు కావాలి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు గతంలో కాంగ్రెస్ అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది వేరే పార్టీలో మద్దతు లేకుండా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా దశాబ్దాలు అక్కడ పాలన చేసినారు అటువంటి పార్టీ ఈరోజు పడిపోతూ ఉన్నది పడిపోవడం కూడా డ్రాస్టిక్గా పడిపోతుంది ఎగ్దం కిందికి వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ పైకి లేస్తూ ఉంది సో అది కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నటువంటి స్థానం అది సో పంజాబ్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందో అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు ఏమి కారణంగా కాంగ్రెస్ పార్టీ మూలాలు అనేటివి అన్నీ కూడా చెరిగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది రాబోయే రోజులలో నేను ప్రమాదం అనేటువంటి మాట ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఒక జాతీయ పార్టీల యొక్క ఉనికిని కోరుకునే వ్యక్తిని నేను అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకేదైనా పార్టీ కావచ్చు ప్రాంతీయ పార్టీల వల్ల ఉండేటువంటి నష్టాలు ఏంటివో మన తెలంగాణ రాష్ట్రంలో మనం అనుభవిస్తున్నాం అట్లా నేను అనట్లేదు మీకు అట్లా అనుకుంటే ఉత్తరప్రదేశ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం లేదండి అక్కడ ఉన్నటువంటిది ప్రాంతీయ పార్టీ మేము కాంగ్రెస్ని చాలా ఈజీగానే ఓడిస్తున్నాం కదా అంటే మేము సమాజ్వాదీ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతోటి కూడా మేము ఇక్కడ ఢీకొంటున్నాం మేము గెలుస్తున్నాము సో కాంగ్రెస్ పార్టీని గెలిపి ఓడించడం అనేది మ్యాటర్ కాదు ఒక జాతీయ పార్టీ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను తెలంగాణలో కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఉండాలని కోరుకుంటాను నేను సరే అధికారంలోకి బీజేపీ వస్తుందా అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందా సెకండరీ ఇష్యూ కానీ ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలు ఉండడం కారణంగా అవినీతి బంధుప్రీతి వారసత్వము విచ్చలవిడితనం అనేటువంటిది పెరిగిపోతుంది జాతీయ పార్టీల్లో కొంత తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీలు ఉండాలి సో అక్కడ ఉన్నటువంటి పంజాబ్లో జరుగుతున్నటువంటి డైనాస్టిక్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటే అది ఎంతసేపు తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనవడు తర్వాత ముని మనవడు ఇదే పాలన అక్కడ కొనసాగించినటువంటి సందర్భం చూసినాం కాబట్టి డైనాస్టిక్ పాలిటిక్స్.